గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టి పరీక్షలు ఎలా నిర్వహిస్తారు, సిలబస్ పూర్తి కాకుండా పరీక్షలు ఎలా రాస్తారు, వెంటనే డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయండి అంటూ విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఇప్పుడు మనం వివరాలు చూద్దాం. వివరాలు చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడోసారి మనం వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయండి. ఓకే, ఒకసారి వివరాలు చూద్దాం. ఈ న్యూస్ అయితే మనకు రాయలసీమ యూనివర్సిటీ నుండి వచ్చింది. ఫ్రెండ్స్ ఒకసారి వివరాలు చూద్దాం. రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలో జరిగే డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్యు రిజిస్ట్రార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడ్ మాట్లాడుతూ, విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్న ఆన్లైన్ పేరుతో సిలబస్ పూర్తి చేయకుండా పరీక్షలు నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని, కరోనా విజృంభిస్తున్నప్పటికీ ఆర్యు సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షలపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయాలి. ఈ న్యూస్ కూడా మనకు కర్నూలు జిల్లా నుండి వచ్చింది. ఫ్రెండ్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారని, వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులకు సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుంటాను. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.